Jesus. Thank you, Father. Hallelujah. Glory to Jesus. Hallelujah. Oh, దేవునికి మహిమ కలుగుగాక. యేసు క్రీస్తు నామములో మీకందరికి శుభాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ లైవ్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఓ పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని ఈ లైవ్లో యేసు క్రీస్తు వారి నామంలో రిలీజ్ చేస్తున్నాను. ఓ సోదరి సోదరులారా, ఈరోజు మధ్యాహ్నం తెలుగు క్రైస్తవ జనాంగం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ లైవ్ సువార్త ప్రవచన స్వస్థత విడుదల లైవ్. సో కాబట్టి దయచేసి ఈ లైవ్లో పాల్గొనాలని యేసు క్రీస్తు వారి నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఎక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, మీ మొబైల్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ప్రాఫిట్ జియో మోజెస్ పేజ్కి రండి, ఈ లైవ్ ఓపెన్ చేయండి, చూడండి, మీ గ్రూపుల్లో షేర్ చేయండి, టైమ్ లైన్లో షేర్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీలో షేర్ చేయండి, మీ కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓ రికసు బర్ణనతు రికస ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విశ్వాసులందరికీ ఈ లైవ్ చూడడానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకి, మీకు తెలిసిన వారందరికీ దీని ఈ లైవ్ను మీరు షేర్ చేయండి. కేవలం మీ దేవుడు మీరు చూడటమే కాదు, అనేకులకు ఈ లైవ్ను మీరు చూపించండి. దేవుడు ఏ విధంగా అయితే మిమ్మల్ని దర్శిస్తున్నాడో, దేవుడు ఏ విధంగా అయితే మీతో మాట్లాడుతున్నాడో, అదే విధంగా మీ వాళ్ళతో కూడా, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, వాట్ ఎవరైతే మీరు కలిగి ఉన్న వారందరితో కూడా దేవుడు ఖచ్చితంగా ప్రత్యేకమైన రీతిలో దేవుడు దర్శించబోతున్నాడు. కాబట్టి మీరు ఈ రోజు ఆదివారం అందరూ కలిసి ఉండే సమయం, కుటుంబస్తులు కలిసి ఉండే సమయం కాబట్టి ఇది మీరు చూస్తూ అనేకులకు మీరు షేర్ చేయండి. దేవుని యొక్క దీవెనలు మీరు పొందండి. ఓ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఈ స్థలంలో, ఈ లైవ్ లో నేను చూస్తున్నాను. సో కాబట్టి మీరు కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి, ఓ దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు. దయచేసి ఈ యొక్క లైవ్ ని మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ టైమ్ లైన్ లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి. ఓ రిక వికీ సంధు, వికీ సంధు ఉన్నారా? వికీ మిమ్మల్ని ఆత్మలో చూస్తున్నప్పుడు, రిక సీపల్లూషిక నేను మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు, మీ గతాన్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మదేవుడు కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. ఓ రికజీ బర్ణనతు రికసి నేను ఆత్మలో చూస్తున్నప్పుడు నా గతంలో మీ జీవితంలో నాకు ఫెయిలియర్ నాకు అనిపిస్తుంది. నేను ఫెయిలియర్ నేను చూస్తున్నాను. ఎట్లాగంటే మీరు గతంలో కొన్ని విషయాలు మీరు చేశారు, కానీ వాటిలో ఎలాంటి సక్సెస్ మీరు చూడకుండా ఉన్నారు. దానివల్ల మీలో కొంచెం నిరుత్సాహం రావడం నేను చూస్తున్నాను. విక్కీ లైవ్లో ఉన్నారా? అది వాస్తవమేనా? కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది తెలుగు క్రైస్తవ జనాంగం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ లైవ్. ఓ కన్ఫర్మ్, ఎస్ అని కన్ఫర్మ్ చేస్తున్నా. వావ్, ఏసయ్యకే మహిమ, ఏసయ్యకే ఘనత, ఏసయ్యకే ప్రభావము. వికి మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు, రికసి బన్నాన తూష మిమ్మల్ని గతంలో ఒక జురాత్మ ఫాలో కావడం నేను చూస్తున్నాను. సెట్లాగంటే మరుషిక జీ మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు ఒక చోట పంచడం నేను చూస్తున్నాను. వికీ సందు ఇంగ్లీష్ ప్లీజ్. ఓ ఈజ్ ఇంగ్లీష్ మ్యాన్. ఓ రీజీ బాక వికీ వెన్ ఐ చెక్ యూ ఇన్ ద స్పిరిచువల్ రియల్మ్, ఐఎమ్ సీయింగ్ దట్ ఎ ఫెయిల్యూర్ హాస్ బిన్ ఫాలోయింగ్ యూ సిన్స్ లాంగ్ టైమ్, అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ సీయింగ్ దట్ యు ఆర్ డిసప్పాయింటెడ్ అండ్ డిస్కరేజ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఈజ్ దిస్ కరెక్ట్? He yes. says yes, and I'm seeing the grace of God. But also when I check you, Vicky, I'm seeing fear. I'm seeing fear which you need to get rid of. Rika, see, every fear come out. Vicky, when I check you in the spiritual realm, I'm seeing Maluturika Zee. I'm seeing that this year you will be able to do things that you are not able to do. Wherever you are, receive the grace in the name of Jesus. సోదరి సోదరులారా, ఇది ప్రత్యేకంగా తెలుగులో ఉన్న తెలుగు క్రైస్తవ జనాంగం కోసం ఏర్పాటు చేయబడ్డ లైవ్. సో కాబట్టి మీ తెలుగు సోదరులకు, సోదరులకు, మీ సంఘస్థులకు, మీ విశ్వాసులకు దయచేసి ఈ లైవ్ షేర్ చేయండి. మీ గ్రూపుల్లో ఈ లైవ్ షేర్ చేయండి, మీ టైమ్ లైన్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్లో షేర్ చేయండి. అనేక మంది దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. రికజీ మలుతురిక జీ చంద్రశేఖర్, చంద్రశేఖర్, ఇది దేవుడు మాట్లాడే సమయం. మీ కామెంట్ సెక్షన్ పెట్టండి, ఓ దేవా నాతో మాట్లాడు.
కామశక్షణ పెట్టండి. ఓ దేవా నాతో మాట్లాడు. చంద్రశేఖర్ మిమ్మల్ని ఆకులా నేను చెక్ చేసినప్పుడు ఎలా మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? చంద్రశేఖర్ మిమ్మల్ని ఆకులా నేను చెక్ చేసినప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయడం నేను చూస్తున్నాను. ట్రై చేస్తున్నారా? మరో శేఖర్ నేను ఆకులా చెక్ చేసినప్పుడు మీరు గతంలో నేనేదో కొన్ని మీరు ఎగ్జామ్స్ రాయడం నేను చూస్తున్నాను. మీరు గతంలో చంద్రశేఖర్ లైన్లో ఉన్నారా? దయచేసి రిప్లై ఇవ్వండి, కన్ఫర్మ్ చేయండి. మరుసిక జబలతో మీ కామశిక్షణ పెట్టండి. ఓ దేవా నాతో మాట్లాడు, ఓ దేవా నాతో మాట్లాడు. రేఖ చంద్రశేఖర్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ రేఖ జీబల నా కన్ఫర్మ్ చేయండి. చంద్రశేఖర్ ఓ దేవా నాతో మాట్లాడే టైం చేస్తున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కన్ఫర్మ్ చేయండి. మేము మిమ్మల్ని ఆకులో చెక్ చేసినప్పుడు మీరు ఎస్ అండ్ వావ్ ఓ చంద్రశేఖర్ కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏంటంటే ఆయన గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టుగా. చంద్రశేఖర్ నేను ఆకులో చెక్ చేసినప్పుడు మీరు గతంలో ఎగ్జామ్స్ రాయడం నేను చూస్తున్నాను. ఆల్మోస్ట్ మీకు రికా జుబన్నతో షజీ మీకు ఆల్మోస్ట్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం మిస్ కావడం నేను చూస్తున్నాను. చంద్రశేఖర్ లైన్లో ఉన్నారా? మరూషిక మలుపు రికాజీ గవర్నమెంట్ జాబ్ వావ్. సో నేను ఆకులో చెక్ చేసినప్పుడు దేవుడు నాకు సెలవిస్తున్నాడు ఏంటంటే మీకు గవర్నమెంట్ జాబ్ రాబోతుంది. హల్లెలూయా, గవర్నమెంట్ జాబ్ రాబోతుంది. ఓ సోదరి సోదరులారా, ఇంకా మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ నాకు కావాలి, లేక మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కావాలని ఆశపడుతున్నట్లయితే నేను చంద్రశేఖర్ కోసం ప్రార్థన చేస్తుండగా దయచేసి మీరు కూడా ఏకీభవించండి. మేము ఆయన కోసం ప్రార్థన చేస్తుండగా దేవుడు మీకు కూడా జాబ్ ఇస్తాడు. యేసు క్రీస్తు నామంలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థిస్తున్నారో ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ నశ్వరుడైన యేసు క్రీస్తు నామంలో గవర్నమెంట్ జాబ్ రావాలని నేను ప్రవచిస్తున్నాను. కలిసి నేను ఆకులో చెక్ చేస్తుండగా నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లైన్లో ఉన్నవారు ఎవరు మరి? అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ట్రై చేయడం నేను చూస్తున్నాను. ఎవరండి లైన్లో ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు? మీరు లైన్లో ఉన్నారు, నేను చూస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ప్రయత్నం చేయడం చూస్తున్నాను. ఎవరు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు? కన్ఫర్మ్ చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మీకు ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్లోనే జాబ్ ఇవ్వడం నేను చూస్తున్నాను. కన్ఫర్మ్ చేయండి. ఓ రికాసి పన్న తూషిక పద్మాస్మిత సేస్ గవర్నమెంట్ జాబ్ నాకు కావాలి. ఓ దేవుని గవర్నమెంట్ జాబ్ ఏసో నామలో మీకు వచ్చింది కాక నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూస్తున్నాను. ఎవరు? నేనే టైప్ చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే ఆశపడుతున్నట్లయితే నేనే అని కామెంట్ సెక్షన్లో మీరు కన్ఫర్మ్ చేసి నాకు చెప్పండి. Yes, brother, I am Preeti. Oh, wonderful. Hallelujah. Oh, Yesayaku Mahima. Yesayaku Ghanata. E Preeti anetundi sister garu. Oh, revenue department lo job kosam prayatnam chestunnaru cheptunnaru. Oh, nenu chusanu. Yesu Kristu namamlo. Sister, nenu aapulo check chestunnappudu. Rikasi, pannana tushasi. Devudu meeku aa department lo job ivvadanu nenu chustunnanu. మీరు ఎగ్జామ్స్ రాయండి, చక్కగా ప్రిపేర్ కండి. దేవుని అభిషేకం మీ పైన బలంగా పంచాలని చూస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు. యేసు క్రీస్తు నామంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ రావాలని నేను ప్రవచిస్తున్నాను. ఈ ప్రీతి సోదరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ రావాలని ప్రవచిస్తున్నాను. ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో
ప్రత్యేకంగా గవర్నమెంట్ సెక్టార్స్ లో జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వారందరికీ నసరేయుడైన యేసు క్రీస్తు నామంలో జాబ్ రావాలని జాబ్ బలంగా నేను రిలీజ్ చేస్తున్నాను మీరు కామెంట్ సెక్షన్ పెట్టండి ఓ ఉల్లాలతో రిక ఈ సంవత్సరం నాదే ఓ కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ సంవత్సరం నాదే కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ సంవత్సరం నాదే ఉరికాసి కళ్ళక దేవా నాతో మాట్లాడని చెప్పండి దేవుడు మీ పేరు పికప్ చేసుకుంటాడు నేను అట్లాగో నేను చూస్తున్నాను ఒక సహోదరి జాబ్ కోసము వేరే స్టేట్ వెళ్ళాలని చాలా ట్రై చేస్తుంది ట్రై చేస్తుంది ఆ వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంది ఇట్లా పలుమార్లు జరుగుతుంది సిస్టర్ యు ఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి ఎవరున్నారు వెస్ట్ గోదావరి ఎవరు ఏ జాబ్ కోసం రికెస్సీ ప్రవేశ వేరే కంట్రీలో జాబ్ కోసం మీరు ట్రై చేస్తున్నారు మీరు వెస్ట్ గోదావరి నుంచి ఈ లైన్ లో ఉన్నారు ఎవరో కన్ఫర్మ్ చేయండి ఈ లైన్ లో వేరే కంట్రీకి వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు సిస్టర్ కానీ మీరు ఈ మీకు ఆ వీసా దగ్గర మీకు ప్రాబ్లం వస్తుంది నేను చూస్తున్నాను రుసు ప్రవేశ రాకుందరహసి మీ ఈ సిస్టర్ ఆ లైవ్ లో ఉంటే కనుక కన్ఫర్మ్ చేయండి మీకోసం నేను ప్రేయర్ చేయబోతున్నాను అలాగే బ్రదర్ సామ్యుయెల్ మీ ఫ్యామిలీలో ఎవరైనా మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా సామ్యుయెల్ ఎవరైనా సామ్యుయెల్ ఉన్నారా లైవ్ లో జస్ట్ కన్ఫర్మ్ చేయండి మేము పాస్టర్స్ మీ కాదు మేము ప్రాఫిట్స్ మీ ఆకులో పరిశుద్ధాత్మ మాకేం చూపిస్తున్నాడు అదే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాం దయచేసి కన్ఫర్మ్ చేయండి దేవుడు ఏదైనా పేరు చెప్తే దయచేసి మీరు ముందుకొచ్చి కన్ఫర్మ్ చేయండి మీరు కన్ఫర్మ్ చేస్తే మీకు ఇంకెక్కువ ప్రవచనం వస్తుంది ఆశీర్వాదం మీరు పొందుకుంటారు నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఎందుకో గిటార్ కనపడుతుంది నాకు గిటార్ సామ్యుయెల్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధించి కన్ఫర్మ్ చేయండి ప్రేయర్ చేయబోతున్నాను మీకు కన్ఫర్మ్ చేయండి నేను ఇంకా వేరే వ్యక్తికి వెళ్తా ఉన్నాను విక్టర్ నేను మిమ్మల్ని ఆకులో చెక్ చేసినప్పుడు నేను ఆకులో చెక్ చేసినప్పుడు విక్టర్ నేను బిజినెస్ చూస్తున్నాను ఎవరు బిజినెస్ చేస్తున్నారు మీ ఇంట్లో ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు విక్టర్ నేను చూస్తున్నప్పుడు బిజినెస్ నేను చూస్తున్నాను ఆ బిజినెస్ సంబంధించిన అభిషేకాన్ని నేను చూస్తున్నాను విక్టర్ ఆ సామ్యుయెల్ మోరిస్ కన్ఫర్మ్ నేను అని కన్ఫర్మ్ చేస్తున్నా వావ్ వావ్ యేసయ్యకి మహిమ యేసయ్యకి ఘనత నేను ఎక్సైట్ అయినాను ఎందుకంటే ఈ సామ్యుయెల్ యొక్క స్పీడు 2G ఉండొచ్చేమో కానీ ఆయన లేట్గా ఓ నేనే అని కన్ఫర్మ్ చేస్తున్నారు ఓ మీరే గిటార్ వాయిస్తారా చేసినప్పుడు రికా జీవనకు నేను బలమైన అభిషేకం బిజినెస్ పైన నేను చూస్తున్నాను ఓ లలతూరికసి నేను బిజినెస్ పైన నేను చూస్తున్నాను ఎట్లాగంటే మలుతూరికీ నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు విక్టర్ దేవుడు నాకు చూపిస్తున్నాడు మీరు గతంలో మీరు సేవకు సహకరించడం నేను చూస్తున్నాను ఎస్పెషల్గా అది ఏదో మందిర నిర్మాణం విక్టర్ ఉన్నారా నేను మందిర నిర్మాణ విషయంలో నేను ఆపలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ నాకు చూపిస్తున్నాడు మీరు సహకరించడం నేను చూస్తున్నాను దేవుడు అది చూశాడు దేవుడు అని చూశాడు దేవుడు మిమ్మల్ని బలంగా దీవించాలని ఆశపడుతున్నాడు ఓ రికాట్ నేను ఆత్మలో చెక్ చేస్తుండగా మలుతూషిక జీక నేను ఒక అక్షరం నేను చూస్తున్నాను ఆర అక్షరంతో నేను చూస్తున్నాను ఈ ఆర అక్షరం గల వ్యక్తి గురించి నేను పరిశుద్ధాత్మను అడుగుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు చూపిస్తాను ఎట్లాగంటే మలుతురిక జీ ఆర్ ఇది నేను చూస్తున్నప్పుడు ఇతను మగ వ్యక్తి మీరు లైన్ లో ఉన్నారు ఆర్
ఓ వా విచర్ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎస్ బ్రదర్, ఐ ఆల్వేస్ హెల్ప్ ఫర్ గాడ్ సర్వీస్ అండ్ చర్చ్ కన్స్ట్రక్షన్ బ్రదర్. వా ఓ యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు, దేవునికి మహిమ కలుగుగాక. ఓ సోదరి సోదరులారా, ఈ విక్టర్ ఎవరో నాకు తెలియదు, కానీ లైవ్లో నేను చూస్తున్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఈ విక్టర్ సంబంధించిన వారు ఒక మందిర నిర్మాణ విషయంలో సహాయం చేయడం నేను చూస్తున్నాను. ఆ సందర్భం నాకు ఆత్మలో చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ వీరు చేసిన సహకారాన్ని నేను చూశాను, వీరిని దీవించబోర్చున్నానని చెప్తున్నాడు. విక్టర్, మిమ్మల్ని ఆత్మలనే చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం మీ మీద అభివృద్ధి అభిషేకం బలంగా పనిచేయబోతుంది. అభివృద్ధి అభిషేకాన్ని నేను బలంగా పని చేయడం నేను చూస్తున్నాను. ఉర్రికాస్తిక తర్వాత నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు ఒక హౌస్ నేను చూస్తున్నాను, ఒక గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ నేను చూస్తున్నాను. విక్టర్, నేను హౌస్ చూస్తున్నాను. మలుతుర్రికజీ మకూష జిబకటసిక, మీరేమైనా హౌస్ కొనాలనుకుంటున్నారా? విక్టర్ లలతురికసిక, ఎవరైనా హౌస్ కొనాలనుకుంటున్నారా? నేను గేటెడ్ కమ్యూనిటీలో ఒక హౌస్ నేను చూస్తున్నాను. ఓ లలతు, యేసు క్రీస్తు నామంలో ఈ సంవత్సరం మీ మీద అభివృద్ధి అభిషేకం బలంగా పనిచేయనుగాక. సోదరి సోదరులారా, మీరు గతంలో కానీ ప్రస్తుతం కానీ ప్రభు సేవకు మీరు సహకరిస్తున్నట్లయితే ఆ సేవను దేవుడు చూశాడు, ఆ సేవకు ప్రతిగా ఆయన మీకు సహకరించాలని ఆశపడుతున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం, మరూషికజీ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక వచనం నేను చదువుతాను, మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, ఏంటంటే మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని మేము ప్లాన్ లో ఉన్నాం. వా ఎవరండి ఈ దేవుడు? ఈ దేవుడు నష్టరైన యేసు క్రీస్తు ప్రభు. ఈ విక్టర్ రమ్య ఎవరో నాకు తెలుసో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ ఆత్మలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాడు. విక్టర్, విక్టర్, నేను చూస్తున్నాను దేవుడి సంవత్సరం మిమ్మల్ని బలంగా దీవించడం నేను చూస్తున్నాను. ఉర్రిక జిక లలతుర్రిక, బలంగా దీవించడం నేను చూస్తున్నాను. ఓ లలతుర్రిక జీ, బలంగా దీవించడం నేను చూస్తున్నాను. దేవుడు మీరు చేసినటువంటి ఓ లలకూషిక ఆ సేవను చూశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మీ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 29, ఇది దేవుడు ఈ సంవత్సరంలో మీకు ఇచ్చే వాగ్దానం, ప్రవచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనము, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు, 30వ వచనం, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా, వినండి, హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మార్కు సువార్త కామశిక్షణ, మార్కు సువార్త 29:30, మార్కు 10వ అధ్యాయము 29:30, దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నిజంగా సువార్తకు సేవకు మందిర నిర్మాణానికి సహకరించినట్లయితే, గతంలో ఆర్థికంగా సహకరించినట్లయితే, ఈ వచనం ద్వారా దేవుడు మీకు ఓ ప్రవచిస్తున్నాడు, ఓ నష్టరహితుడైన యేసు క్రీస్తు నామంలో మీరు దీవించబడుతున్నారు, నూరంతులుగా ఇండ్లను భూములను సంపాదించుకుంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది కేవలం సువార్తకు సహకరించిన వారికి మాత్రమే వర్తిస్తుంది. కామెంట్ సెక్షన్ లో పెట్టండి, దేవా నాతో మాట్లాడు. కామెంట్ సెక్షన్ లో పెట్టండి, దేవా నాతో మాట్లాడు. ఇందాక నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు ఆరన అక్షరంతో నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను. ఈ వ్యక్తి లేడీ కాదు, మగ వ్యక్తిని చూస్తున్నాను. ఈ వ్యక్తి నేను చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో బాగా డిప్రెషన్స్ ఉండడం నేను చూస్తున్నాను. ఎలాగంటే మీరు లైవ్లో ఉన్నారు, మీ పేరులో ఆ
ద్రాక్షలతో స్టార్ట్ కావడం చూస్తున్నాను. నేను నేను ఆకులో చెక్ చేసినప్పుడు మీ ఫ్యామిలీలో నేను అసమాధానం, అశాంతి నేను చూస్తున్నాను. ఒరి కసి కల దీనివల్ల మీరు బాగా డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను. ఆత్మలో చెక్ చేసినప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీరు చాలా డిస్టర్బ్గా ఉన్నారు. వాస్తవానికి మీకు ప్రార్థించాలని లేదు, చర్చి పోవాలని లేదు, బైబిల్ చదవాలని ఆసక్తి లేదు. మీ వెనుక ఈ పరిస్థితి యూజ్ చేసి దురాత్మ మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని నేను చూస్తున్నాను. మీ లైన్లో ఉన్నారు, మీ పేరు ఆరు అక్షరంతో స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన సిచ్యువేషన్ ఇది, మీరు లైన్లో ఉన్నారు. దయచేసి కన్ఫర్మ్ చేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. మీ కుటుంబ పరిస్థితులు మారబోచున్నాయి, మీరు కన్ఫర్మ్ చేస్తే దేవుడు ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడతాడు. వావ్, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావం, సకల మహిమ ఘనత ప్రభావాలు యేసు క్రీస్తునకే కలుగును గాక. కామ శిక్షణలో దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు. మీరు ఆ వ్యక్తి అయినట్లయితే మై నేమ్ ఈస్ రవి, మీరేనా నేనే అని పెట్టండి. మీరే గనక అదే పరిస్థితిలో ఉంటే, నేను ప్రవచించిన వ్యక్తి మీరైనట్లయితే, మీ అక్షరము ఆరు అక్షరంతో మీరు స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. మీరైనట్లయితే కామశక్షణలో నేనే అని మీరు టైప్ చేయండి, నేను ఇక్కడ ఐడెంటిఫై చేస్తాను. ఇంకొన్ని విషయాలు మీకోసం ప్రవచిస్తాను, మీకోసం ప్రార్థిస్తాను. స్మిత ఎవరు మీ ఇంట్లో ఒకవైపు పెరాలసిస్ పక్షవాతం వచ్చి ఉన్నవారు ఎవరు? నేను చూస్తున్నాను. ఓ వెయిట్, కిరణ్ చెప్తున్నాడు. వెయిట్, ఓ వావ్, నేనే అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. వావ్, యేసుయకే సకల మహిమ ఘనత ప్రభా. కిరణ్, మీరు కన్ఫర్మ్ చేశారు కాబట్టి మీ పేరు కిరణ్. రవి అంట, రవి రవి మీరు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇంకొన్ని విషయాలు దేవుడు మీతో మాట్లాడదలుచుకున్నాడు. రికసి బల, నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ ఇంట్లో నేను అసమాధానం నేను చూస్తున్నాను, అసమాధానం నేను చూస్తున్నాను. మూడవ వ్యక్తి వల్ల మీ ఇంట్లో నేనే ప్రాఫిట్ అని కన్ఫర్మ్ చేస్తున్నాను. వావ్ వావ్, యేసయ్యకే మహిమ. నేనే చూస్తున్నంటే రికసి, మూడవ వ్యక్తి వల్ల మీ ఇంట్లో అసమాధానం నేను చూస్తున్నాను. దీనివల్ల మీరు చాలా డిస్టర్బ్గా ఉండే నేను చూస్తున్నాను. ప్రార్థన చేయడం మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం నేను చూస్తున్నాను. ఓ లలతుర్రికసి బన్నన తుషిక లలతుర్రికసి బన్నన బ్రదర్, మీ వెనుక నేను చూస్తున్నప్పుడు జురాత్మ పనిచేయడం నేను చూస్తున్నాను. ఎవరికి నైట్యంలో సరిగ్గా నిద్ర పట్టడం లేదు, సరిగ్గా నైట్యంలో ఎవరు నిద్ర పట్టడం లేదు, దయచేసి కన్ఫర్మ్ చేయండి. లలతుర్రిక గోరాసి సిస్టర్ స్మిత, స్మిత మీ నేను 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 ఒక ఒక వ్యక్తిని చూస్తున్నాను. ఒక వన్ సైడ్ పక్షవాతం వచ్చిన వారు మీ ఇంట్లో ఎవరు ఉన్నారు చెప్పండి, నేను వారి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మరు సిక్యరా ప్రవీజియర్ హృదయరా ప్రవీజియరా మరు శ్రీ స్మిత దేవారం రవి జీవల, నేను మీకోసం ప్రాణం చేస్తాను. ఒక నిమిషం వచ్చింది, నేను మీకోసం ప్రాణం చేస్తాను. మై బ్రదర్ అని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. వా వా రవి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మీ వెనుక ఓ దురాత్మ పంచడం నేను చూస్తున్నాను. వాస్తవానికి మీరు చేసే పనిలో కూడా మీ కాన్సన్ట్రేషన్ లేకపోవడం నేను చూస్తున్నాను. దీనివల్ల మీ పనిలో కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను. ఓ, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థించిన తర్వాత ఆ దురాత్మ వెళ్ళిపోతుంది, మీ కుటుంబంలోకి సమాధానం వస్తుంది. సోదరి సోదరులారా, ఈ సోదరిని ప్రవచిస్తుండగా మీ గనక అదే పరిస్థితి ఉన్నట్లయితే, ఈ సోదరిని ప్రవచించినట్టుగానే మీ గనక నో స్లీప్,
In night, okay. Brother Ash confirm chestuna. No sleep night. Oh, meek ganaka sodari sodallara. Ade paristunnatlayite jeevudu meeto maatladuchunnadu. Idi dayachesi pravakta GM Moses edo pravaktini Rame Moses garu pettukunnara ankokandi. Maa dwara parishuddhaatma devudu ee light dwara meeto maatladuchunnadu. Evaraina sare ilanti situation lo unnatlayite dayachesi naato padiki vinchandi. Nenu ippudu aa dura ఆత్మలను గద్దిస్తాను. మీ పరిస్థితి యేసు నామంలో మారిపోతుంది. రవి సిద్ధంగా ఉండండి. యేసు క్రీస్తు నామంలో రవి కుటుంబంలో పనిచేసే ప్రతి దురాత్మ, డిస్టర్బెన్స్ కలిగించే ప్రతి జురాత్మ, ఇంకా ఎవరైనా సరే అదే సిచ్యువేషన్ ఉంటుంటే వాళ్ళ వెనుక పనిచేసే ప్రతి దురాత్మను నశ్వరైన యేసు క్రీస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కుటుంబంలో శాంతి సమాధానం నేను ప్రకటిస్తున్నాను. రవి మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఓ సమాధానం రాబోతుంది మీ మనస్సులో. మీరు దేవుని యొక్క శక్తిని మీరు చూస్తారు. వావ్, హల్లెలూయా. యేసయ్యకే మహిమ. కామశిక్షలు పెట్టండి. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావము. హల్లెలూయా. ఈ దయచేసి ఈ గ్రూప్, ఈ యొక్క లైన్ని మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ టైం లైన్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైం లైన్లో షేర్ చేయండి. మీ వద్దకు వచ్చాము, పరిశుద్ధాత్మ శక్తితో వచ్చాము. రికసి బల్లల తుషజి మనుతు రికస. And also I'm seeing one brother, Rikasu Pravishya Rakhiyandara. I'm seeing one brother, I'm seeing that demon of critics. Brother, I'm choosing one brother. ప్రతి ఒక్కరిని విమర్శించే దురాత్మ మీలో ఉంది. లైవ్ లో ఉన్నారు. ఒక దురాత్మ మిమ్మల్ని పట్టి పిడిస్తుంది. ప్రతి ఒక్కరిని విమర్శనాత్మక ధోరణిలో చూసే దురాత్మ మిమ్మల్ని పట్టి పిడిస్తుంది. మీకు రికాషు ప్రవిజ్య రఖియర్, మీ జీవితంలో మీకు స్థిరత్వం లేకుండా కూడా అదే దురాత్మ చేస్తుంది. కాబట్టి నేను మీకోసం నేను ప్రేయర్ చేయబోతున్నాను. బ్రదర్ పాల్, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎవరు ఈ లైవ్ లో ఉన్నారు దయచేసి కన్ఫర్మ్ చేయండి. మీకు ప్రవచనాలు మీరు నమ్మరు, స్వస్థతలు మీరు నమ్మరు, విడుదల మీరు నమ్మరు. మీరు చాలా మంది సేవకుల్ని విమర్శిస్తారు, ఇలాంటి లైవ్ లో వచ్చి మీరు విమర్శించే ప్రయత్నం చేస్తారు. మీలో జురాత్మ పనిచేయడము పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. మీ పరిస్థితి ఏది సవ్యంగా సాగడం లేదు. మీరు లైవ్ లో ఉన్నారు, దయచేసి మీరు కన్ఫర్మ్ చేస్తే మీకోసం ప్రార్థిస్తాము. దేవుడు నేనేం చూస్తున్నంటే గతంలో మీరు గొప్ప గొప్ప దైవ సేవకుల్ని మీరు విమర్శించారు. వారు చేసిన స్వస్థత విషయంలో, అద్భుతాల విషయంలో మీకు అనుమానం ఎక్కువైపోయి విమర్శించారు. వేరే వాళ్ళ ముందు వారిని కించపరిచే ప్రయత్నం చేశారు. దానివల్ల సోదరుడా, మీ మీదకి మీరు శాపం తెచ్చుకోవడం నేను చూస్తున్నాను. ఈ శాపం వల్ల మీ కుటుంబంలో పరిస్థితులు సవ్యంగా సాగడం లేదు. మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏమైతుందని. కారణం, మీరు అభిషేకానికి వ్యతిరేకంగా పోరాడుచున్నారు. అభిషేకం మీరు గమనించాలి సోదరి సోదరులారా. ప్రవచనం దేవుని అభిషేకం, స్వస్థత దేవుని అభిషేకం, విడుదల దేవుని అభిషేకం, అద్భుతాలు దేవుని అభిషేకం. సో కాబట్టి వాటిని విమర్శిస్తే అభిషేకాన్ని విమర్శించినట్టే, అభిషేకాన్ని విమర్శిస్తే అభిషక్తుణ్ణి విమర్శించినట్టే. అభిషక్తుణ్ణి విమర్శించేవి ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మలు. అభిషేకానికి విరోధం ఉండే ఆత్మలు, దురాత్మలు. ఆ దురాత్మలు ఎవరిలో ఉంటాయో వాళ్ళే విమర్శిస్తారు. బ్రదర్, మీరు లైవ్ లో ఉన్నారు, నేను చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ పరిస్థితి సవ్యంగా సాగడం లేదు. కారణం, మీరు సేవకుల్ని విమర్శిస్తున్నారు. దానివల్ల దురాత్మలు మీ ఒంట్లోకి వచ్చాయి. మీరు లైవ్లో చూస్తున్నారు. మీరు స్వస్థతలు, ప్రవచనాలు, అద్భుతాలు నమ్మరు, కానీ లైవ్లో నేను చూస్తున్నాను. చూస్తున్నారు లైవ్ని? మీరు లైవ్ చూస్తున్నారు, నేను చూస్తున్నాను.
దయచేసి దేవుని యొక్క సహాయం కావాలంటే కన్ఫర్మ్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాము. తప్పకుండా దేవుడు ప్రేమిస్తున్నాడు, మేము ప్రేమిస్తున్నాము. ఒకవేళ మీకు కన్ఫర్మ్ చేయించడం లేకపోతే అది మీ ఇష్టం, కానీ మేము చూస్తున్నాం. ఓ సో కాబట్టి దయచేసి సోదరి సోదరులారా, అభిషేకాన్ని వ్యతిరేకించకండి. నువ్వు స్వస్థతని వ్యతిరేకించినట్లయితే, నీకు రోగం వస్తే నువ్వు స్వస్థత ఎలా పొందుకుంటా? విడుదలను వ్యతిరేకిస్తే చేతబడులు మిమ్మల్ని దాడి చేసినప్పుడు ఆ చేతబడుల నుంచి ఎలా విడుదల పొందుకుంటావు? ప్రవచనాన్ని వ్యతిరేకిస్తే నువ్వు కన్ఫ్యూషన్లో గందరగోళం ఉండి దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆరాటపడ్డప్పుడు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటావు? అలాగని ప్రతి ప్రవచనం నమ్మని చెప్పడం లేదు, వివేచించండి. కానీ ప్రవచనాలను, స్వస్థతలను, విడుదలను, అద్భుతాలను పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ఎవరు చేసినా, ఎవరు చెప్పినా, చివరికి యేసు ప్రవేదిగో చేసినా కానీ విమర్శించే వాళ్ళు ఉన్నారు. అలా విమర్శిస్తే మీరు ఎలా మేలు పొందుకుంటారు? స్వస్థత విమర్శిస్తే నువ్వు ఎలా స్వస్థపడతావు? విడుదల విమర్శిస్తే ఎలా విడుదల పొందుకుంటావు? ప్రవచనం వ్యతిరేకిస్తే ఎలా దేవుని స్వరాన్ని వింటావు? సో కాబట్టి సోదరి సోదరులారా, నేను మనవి చేస్తున్నాను, దయచేసి విమర్శించకండి. ఓ ప్రవచించడా నిర్లక్ష్యం చేయకూడని వాక్యం చెప్తుంది. యోహాన్ 14:12 చెప్తుంది, నాయందు విశ్వాసం ఉంచువాడు నాలాంటి క్రియలు చేయను, నాకన్నా గొప్ప క్రియలు చేయను. హల్లెలూయా. మార్కు 16:17 చెప్తుంది, నా నామంలో దయ్యములు వెళ్ళగొట్టెదరు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపడతారని వాక్యం చెప్తుంది. ఓ ఇలా 100 వాక్యాలు నేను చెప్పగలను. దయచేసి నమ్మండి. నమ్ముటని ఎవరినైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. హల్లెలూయా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఓ రికసి బన్నన తోషసి. విమర్శకులు ఎవరన్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. రిఖ్యాసు ప్రవీజియర్ ఎనీహౌ దట్స్ నాట్ అవర్ టాపిక్. ప్రవీజియర్ దయచేసి, ఎందుకంటే దుష్టునికి అవకాశం ఇవ్వకండి, దురాత్మలకి అంతకన్నా అవకాశం ఇవ్వకండి. చిన్న అవకాశం ఇస్తే మీ జీవితాలని పాడు చేసేస్తాడు దుష్టుడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో చీపుగా ఆలోచించి దురాత్మలకు అవకాశం ఇవ్వకండి. బ్రదర్ అండ్ సిస్టర్స్ దయచేసి, నేను ఎందుకంటే ఒక నెగిటివ్ థాట్ ద్వారా దురాత్మలు వచ్చి మీ మైండ్ని అంతా ఖరాబ్ చేస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు ఉన్నాడు అన్నదానికి ఎంత నిజమో, దురాత్మలు కూడా ఉన్నాయనడానికి అంతే నిజం. అందుకని మన బైబిల్ చెప్తుంది, నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొట్టేదారు. ఉన్నాయి మైండ్ ద్వారా, ఆలోచన ద్వారా పనిచేస్తాయి. కాబట్టి ఆ దేవుడు, మనం ఏ దేవుడిని అయితే నమ్ముతున్నాం అదే దేవుడు చెప్పాడు దయాలన్నాయని. కాబట్టి మీరు నమ్మకపోతే దయచేసి మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ టైమ్లలో షేర్ చేయండి. కుమార్ జీసస్, కుమార్ జీసస్. ఓ మీ పేరు జీసస్ కాదు, మీ పేరు ఓన్లీ కుమార్. రూషిక కుమార్, మిమ్మల్ని ఆకులనే చెక్ చేసినప్పుడు ఏంటి, మిమ్మల్ని ఆకులనే చెక్ చేసినప్పుడు మీరు చాలా యాక్టివ్గా మీరు, ఓ లలతూరిక జీ, యాక్టివ్గా మీరు, ఓ లలతూషిక మీరు చర్చిలో పనిచేయాలని నేను చూస్తున్నాను. మీరు ఎక్కడన్నా చర్చిలో యాక్టివ్గా పనిచేస్తారా కుమార్? మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు ఎక్కడో వాలంటీర్గా చర్చిలో యాక్టివ్గా పనిచేయాలని నేను చూస్తున్నాను. ఎక్కడ మీరు యాక్టివ్గా పనిచేస్తారు? నేను చూస్తున్నప్పుడు మీరు చైర్స్ అరేంజ్ చేయడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఓ రికస్సు పల్లల తూషిక, మీరు చైర్స్ అరేంజ్ చేయడం నేను చూస్తున్నాను. ఎవరు ఎక్కడ చేస్తారు కుమార్? దేవుని యొక్క అభిషేకం మీ పైన బలంగా నేను చూస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు మరుకశిక జీవక దేవుని కోసం గొప్ప సాక్షి ఉండబోతున్నారు. ఏసు క్రీస్తు నామలో దేవుని కోసం మీరు గొప్ప సాక్షిగా ఉండ. ఓ కుమార్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎస్ బ్రదర్, వావ్, గ్లోరీ టు జీసస్. ఓ ఏసయ్యకే మహిమ, ఏసయ్యకే ఘనత, ఏసయ్యకే ప్రభావం. రాబోయే రోజుల్లో కుమార్ మిమ్మల్ని ఏం చూస్తున్నానంటే, దేవుడు ఈ సంవత్సరం యక్షించడం నేను చూస్తున్నాను. ఈ సంవత్సరం ఓ రికసి బన్నన తుషి, మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు ఐఎమ్ సీయింగ్ ప్రమోషన్ అభిషేకం మీపై బలంగా పంచడం నేను చూస్తున్నాను. మీరు జాబ్ చేస్తున్నారా కుమార్?
జాబ్ చేస్తున్నారా? మరుషికజి లలతురి కసబననతుషజి దీరస్ దీరస్, మీరు కామశక్షణలో పెట్టండి. ఓ దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, రిక షేర్ చేయండి. దీరస్ మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు నటూసిక లలతుర్రి కజా మకు సబకట జీ లలతుర్రి కజా, నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు ఏంటి, నేను హాస్పిటల్ని చూస్తున్నాను, నేను హాస్పిటల్ని చూస్తున్నాను, మీరు హాస్పిటల్ని విజిట్ చేయాలని నేను చూస్తున్నాను. కుమార్ జీసస్ చెప్తున్నాడు హయత్ నగర్, ఓ హయత్ నగర్లో ఆయన వాలంటీర్గా పనిచేస్తున్నాడు. వెయిట్ ధీరస్ కుమార్, మరొక మీరు ఫాస్ట్గా రెస్పాండ్ కావడం లేదు కాబట్టి నేను ఆ టైంలో వేరే వ్యక్తిని ప్రవేశించడం నేను చేస్తున్నాను. కుమార్ ఈ సంవత్సరం మీరు ప్రమోషన్లో వెళ్ళడం నేను చూస్తున్నాను. మీ జీవితంలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. సోదరి సోదరులారా, మీరు ఎక్కడున్నా సరే నమ్మండి, నమ్ముటం మీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. యేసుక్రీస్తు నామములో మీ జీవితంలోకి ప్రమోషన్ ఇప్పుడే వచ్చును. యేసు నామములో ప్రమోషన్ రిలీజ్ చేస్తున్నాను. మరొక ధీరస్ మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు నేను హాస్పిటల్ చూస్తున్నాను, హాస్పిటల్లో మీరు వెళ్ళడం చూస్తున్నాను. ఈ మధ్య ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్లో నేను చూస్తున్నాను. ఎవరైనా కలుసుకోవడానికి మీరు హాస్పిటల్కి వెళ్ళారా? ధీరస్ లైవ్లో ఉన్నారా? మరుషిక ననతురిక జీ మలుషిక, నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు ధీరస్ మలుషిక జీ మరో సకటసి లలతుర్రిక జబననతుషజి మకు సబరుకజి. వెళ్ళాను, వా దేవునికి స్తోత్రం. నేను ధీరస్ సోదరిని నేను చూస్తున్నప్పుడు నాకు సడన్ గా బాగా సిక్ అయ్యాను. వావ్, గ్లోరీ టు జీసస్. నేను సడన్ గా ధీరస్ నేను చూడగానే హాస్పిటల్ నేను చూస్తున్నాను. హాస్పిటల్లో ఈయన వెళ్ళడం నేను చూస్తున్నాను. నేను అడ్మిట్ నన్ను అడ్మిట్ చేశారు 3 weeks back. వావ్, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత. సోదరి సోదరుల 3 weeks back సిక్ అయ్యాను. సోదరి సోదరులారా, ఈ దేవుడు ఎవరు? ఈయన నసరేయుడైన యేసు. ఐసీయులో ఉన్నాను. వావ్, ఈ దేవుడు ఎవరు అంటే నసరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఈ ధీరస్ ఎవరో నాకు తెలియదు, ఎక్కడుంటారో నాకు తెలియదు, కానీ ఆత్మలో చెక్ చేసినప్పుడు సడన్ గా నేను హాస్పిటల్ నేను చూస్తున్నాను. హాస్పిటల్లో ఈయన నేను చూస్తున్నాను. నేను ఐ వండరింగ్, నేను విసిగిపోతున్నాను ఎందుకు నేను హాస్పిటల్లో ఉన్నానని కన్ఫర్మ్ చేస్తున్నారు. 3 weeks back ఈ ధీరస్ బాగా సిక్ అయ్యారు, ఐసీయులో ఉన్నారు. వా వా, ఎవరండి ఈ దేవుడు? ఈ దేవుడు జీవంగల దేవుడు, ఆయనే నసరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. కామశిక్షలు పెట్టండి, ఈ లైవ్లో దేవుడే మాట్లాడుచున్నాడు, ఈ లైవ్లో దేవుడే మాట్లాడుచున్నాడు. మరుసిక లలతుషిక ధీరస్, మీరు కన్ఫర్మ్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు మలుషిక జీక మీ విషయం బట్టి ప్రభు ఆనందించడం నేను చూస్తున్నాను. ఎట్లాగంటే మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మమకూషిక జీ బల్లలక నన్ను పరిశుద్ధాత్మ నిన్ను నా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బండబల్లాగా చూపిస్తున్నాడు. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు గతంలో చాలా మందికి సహాయం చేయడం నేను చూస్తున్నాను, చాలా మందికి సహాయం చేయడం నేను చూస్తున్నాను. కన్ఫర్మ్ చేయండి, మరొక చాలా మందికి సహాయం చేయడం చూస్తున్నాను. దేవుడు నాకు చెప్తున్నాడు ఏంటంటే ఈ బిడ్డను బట్టి నేను సంతోషిస్తున్నాను, కారణం ఈ బిడ్డ చాలా మందికి గతంలో సహాయం చేశాడు. ధీరస్ భయపడకము, ఈ సంవత్సరం దేవుడు మీ వ్యాపారాన్ని విస్తరింపచేస్తున్నాడు, విస్తరింపచేస్తున్నాడు. కానీ ఆత్మలో చెక్ చేసినప్పుడు మీతో ఓ రిక జీ ఒక జురాత్మ ఫైట్ చేయడం నేను చూస్తున్నాను. ఈ జురాత్మ లలతూరిక మీతో మీ బిజినెస్తో ఫైట్ చేయడం నేను చూస్తున్నాను. నా బ్రదర్లో కైండ్ ఆఫ్ మీలో బ్రదర్ నేను చూస్తున్నాను, యు ఆర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్. నేను మీలో కొంచెం భయం చూస్తున్నాను. ధీరస్ ఇది నిజమా బ్రదర్? కన్ఫర్మ్ చేయండి. భయం కనిపిస్తుంది, బిజినెస్ విషయంలో మీరు కొంచెం భయపడుతున్నారా? ఎస్ బ్రదర్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. వావ్ వావ్, మీరు ఓపెన్ గా ఎవరితో మాట్లాడలేకపోతున్నారు ఆ భయం వల్ల?
అవునంటారా? మీరు ఎక్కడున్నా కానీ జస్ట్ ఏకీవించండి సోదరి సోదరులారా. మీకు ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే, ఏదైనా దురాత్మ మీతో ఫైట్ చేస్తున్నట్లయితే, మీ బిజినెస్ కు వ్యతిరేకంగా ఏదైనా దురాత్మ ఫైట్ చేస్తున్నట్లయితే, నేను ధీరస్ బ్రదర్ కోసం ప్రార్థిస్తుండగా, టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్ ఐఎమ్ స్కేర్డ్. వావ్, ఇస్ కన్ఫర్మింగ్ కొత్త విషయం స్టార్ట్ చేయడానికి నేను భయపడుతున్నానని ధీరస్ బ్రదర్ గారు కన్ఫర్మ్ చేస్తున్నా. భయపడము. ఒక విషయం బ్రదర్, నాకు ఎందుకు వైజాగ్ బీచ్ కనపడుతుంది? మీరు ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వారా? వైజాగ్ బీచ్ నాకు ఆ వైజాగ్ బీచ్ కనపడుతుంది. మీరు ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వారా? వైజాగ్ లో ఉంటారా? ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారా? ఒక బీచ్ కనపడుతుంది బ్రదర్, ఆ దానికి సంబంధించిన పరిసర ప్రాంతాలలో మీరు ఉంటారా? మీకోసం ప్రాణం చేస్తాను. మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఆత్మల చర్చ చేసినప్పుడు ఒక జురాత్మ మీతో ఫైట్ చేయడం చూస్తున్నా. సోదరి సోదరులారా, మీరు బిజినెస్ లో ఉన్నట్లయితే, జాబ్ లో ఉన్నట్లయితే గుర్తు పెట్టుకోండి, దురాత్మలు ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సవ్యంగా సాగడం లేదు, ఏదో తేడాగా ఉంది అని అనుకున్నట్లయితే, మీరు గమనించాలి, దురాత్మ మీతో ఫైట్ చేస్తూ ఉండొచ్చు. సో కాబట్టి మీరు దయచేసి నాతో ఏకీవించండి. యేసుక్రీస్తు నామములో ధీరస్సుకు వ్యతిరేకంగా ఫైట్ చేసే ప్రతి దురాత్మను నశ్వరుడైన యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. ఆ బిడ్డ చేసే బిజినెస్ విస్తరించాలని, ఫలించాలని నర్సరేడన యేసుక్రీస్తు నామములో ప్రవచిస్తున్నాను. ప్రతి దురాత్మ, ఇంకా లైన్ ఎవరైతే ఏకీపిస్తున్నారో వాళ్ళ బిజినెసెస్ వ్యతిరేకంగా, వాళ్ళ కుటుంబాల వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మ నర్సరేడన యేసుక్రీస్తు నామములో వారి కుటుంబాల నుంచి, బిజినెస్ నుంచి బయటికి రావాలని ఇప్పుడే గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. బ్రదర్ ధీరస్, మీ దేవునితో ఒక నిబంధన చేసుకోండి. యాకోబు వలె నిబంధన చేసుకోండి. నన్ను దీవిస్తే నేను నీ సేవకు సహకరిస్తానని, దేవు సేవకు మీ స్థలంలో కావచ్చు, వీరలే చర్చి కావచ్చు, సహకరిస్తానని ఒక నిబంధన చేసుకోండి. దేవుడు మీరు చేసే వ్యాపారాన్ని బహుగా దీవించబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ వ్యాపారం దీవించబడాలని నేను ప్రార్థిస్తున్నాను, ప్రవచిస్తున్నాను. ఓ థ్యాంక్ యూ జీసస్. యేసయ్యకే మహిమ. కామశిక్షలు పెట్టండి. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే. ఓ ధీరస్ కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఐ ఆల్వేస్ హెల్ప్ పీపుల్. ధీరస్ కన్ఫర్మ్ చేస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేసేవాడు. చూసారా, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విషయం గురించి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ బ్రదర్ కన్ఫర్మ్ చేస్తున్నాడు. బ్రదర్ భయపడకండి, దేవుడు మిమ్మల్ని బహుధనవంతునిగా లేపబోచున్నాడు. మీకు సహాయం చేసే మనసు ఉంది కాబట్టి ఆకాశం నుంచి దేవుడు మీ సహాయాన్ని చూశాడు. రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని బహుధనవంతునిగా లేపబోచున్నాడు. ఆ అభివృద్ధి అభిషేకం మీపై బలంగా పనిచేస్తుంది. విశ్వాసంతో కొనసాగండి. వా ఏసయ్యకే మహిమ అని పెట్టండి కామెంట్ సెక్షన్ లో. ఏసయ్యకే ఘనత అని పెట్టండి. ఏసయ్యకే ప్రభావం అని పెట్టండి. ఓ రేఖా జీ ననతూష జీ లలతూష్. షేర్ చేయండి, గ్రూపుల్లో షేర్ చేయండి, టైమ్ లైన్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్లో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు ఒక ఫ్యామిలీ నేను చూస్తున్నాను. మీరు లైవ్లో ఉన్నారు. ఈ ఫ్యామిలీ నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. మీ ఫ్యామిలీ మీద చేతబడి ప్రయోగం నేను చూస్తున్నాను. ఫ్యామిలీ మీద చేతబడి ప్రయోగం నేను చూస్తున్నాను. ఈ చేతబడి ప్రయోగం ఉందనే విషయం మీకు కూడా తెలిసింది. ఈ చేతబడి వల్ల నేనేం చూస్తున్నానంటే, మీ కుటుంబంలో ఒకటి అకాల మరణం నేను చూస్తున్నాను.
మీ కుటుంబంలో ఎవరో ఒకరు అకాలంగా మరణించడం నేను చూస్తున్నాను. సెకండ్ థింగ్, నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీ కుటుంబంలో గొడవ నేను చూస్తున్నాను, తగాదాలు నేను చూస్తున్నాను, కుటుంబ సభ్యుల మధ్య అశాంతి నేను చూస్తున్నాను. తర్వాత మ్యారేజ్ కావలసిన వారికి సరిగా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చిన ఫిక్స్ కాకపోవడం నేను చూస్తున్నాను. ఇవన్నీ చెక్ చేస్తున్నప్పుడు మీ వెనుక మీపైన చేతబడి ప్రయోగం జరగడం నేను చూస్తున్నాను. ఇది ఫ్యామిలీ, ఫ్యామిలీ పైన చేతబడి ప్రయోగం జరిగింది. ఆ ఎఫెక్ట్లో మీరున్నారు, నేను మిమ్మల్ని లైవ్లో చూస్తున్నాను. దయచేసి కన్ఫర్మ్ చేయండి, నేనే అని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్లో మీతో మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితి ఏంటో నాకు చూపిస్తున్నాడు. మీరు లైవ్లో ఉన్నారు, కన్ఫర్మ్ చేయండి. మీకోసం ప్రార్థిస్తాను. మీ కుటుంబంలో పనిచేసే ఆ చేదబడి ప్రయోగాన్ని విరగొట్టి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ పరిస్థితి ఉన్నట్లయితే ఉన్నది, నేనే అని ఎన్ఈఎన్ఈ అని టైప్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టాడు. సుప్రియా అలాయ్, ఇట్ ఈస్ మీ బ్రదర్. వా సుప్రియా కన్ఫర్మ్ చేస్తున్నారు, నేనే అని సుప్రియా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓ రికా జీ మలుతు రికా సా ఓ లలతూ షజీ. ఇంకా ఎవరైనా సరే ఇదే పరిస్థితి గుండా ఉన్నట్లయితే మీరు కూడా కన్ఫర్మ్ చేయండి. మీ కుటుంబం మీద చేదమని ఎఫెక్ట్ అయినట్లయితే, ఆ ఎఫెక్ట్ వల్ల ఎవరైనా చనిపోతే, కుటుంబంలో తగాదాలు ఉన్నట్లయితే దయచేసి కన్ఫర్మ్ చేయండి. నేను మీకోసం ప్రాణం చేస్తాను. కేసీఆర్ ఎస్ఎస్ బ్రదర్ మీ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓ రికా జీ నలతూ రికా జీ బల్లలతూ షికజా. సుప్రియా మిమ్మల్ని ఆత్మగా నేను చెక్ చేస్తున్నప్పుడు, నేను చెక్ చేస్తున్నప్పుడు ఎవరు చనిపోయారు నేను చూస్తున్నాను. ఆత్మగా చెక్ చేసినప్పుడు ఓ మై మామ్ డైడ్. వావ్ సుప్రియ కన్ఫర్మ్ చేస్తున్నారు, మా అమ్మగారు చనిపోయారని ఆమె కన్ఫర్మ్ చేస్తున్నారు. యేసయ్యకే మహిమ. ఉరిక సిబలల తూషిక అంటే దేవుడు మాట్లాడుతున్నందుకు మహిమ చెప్తున్నాను. ఓ లల తూషిక జి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ సిస్టర్, మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. మీ అమ్మగారిని చూస్తున్నప్పుడు ఆమెకు సడన్గా సిక్నెస్ వచ్చి చనిపోవడం నేను చూస్తున్నాను. సడన్గా సిక్నెస్ రావడం నేను చూస్తున్నాను. ఓ లలతూ షసి సడన్గా సిక్నెస్ వచ్చి చనిపోవడం నేను చూస్తున్నాను. మా రూకాసి బలలతూ షజి. ఓ సుప్రియా ఎవ్రీ పాయింట్ యు మెన్షన్ ఇస్ కరెక్ట్. వావ్ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ప్రవక్త జిఎం మోసెస్ కాదు. నా వైపు చూడకండి, నాలో ఉన్నటువంటి ప్రవైపు చూడండి. నేను ఈ లేడీని చెక్ చేస్తున్నప్పుడు ఓ రేఖ సిబనా తూషగా ఈ కుటుంబం మీద కొంతమంది దుష్టులు ప్రయోగం చేయడం నేను చూస్తున్నాను. లలతూ షకన్స్ సుప్రియా, నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీపై చేతబడి జరగడం నేను చూస్తున్నాను. ఎట్లాగంటే గతంలో నేను చెక్ చేస్తున్నప్పుడు మీ మీద ఓ రేఖ సిబల్లూ షక మీ చుట్టాల్లో ఎవరో మిమ్మల్ని నేను శత్రువులు నేను చూస్తున్నాను. మీ చుట్టాల్లో లేక మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళే మీకు శత్రువులుగా మారి మీపై ఈ చేతబడి అటాక్ చేయడం నేను చూస్తున్నాను. సుప్రియా కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎస్ సడన్ డెత్, ఎస్ సడన్ డెత్. అవును నేను చూస్తున్నాను. ఓ ఆశ్చర్యంగా సిక్ అయిపోయి చనిపోయి నేను చూస్తున్నాను. ఓ ఇక డోంట్ వరీ సిస్టర్ సుప్రియా, జస్ట్ అగ్రిగండి. మళ్ళు తూషిక మీరు ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉంటే ఒక ఆయిల్ బాటిల్ తీసుకోండి. మీరు ఇంట్లో ఉన్నట్లయితే దయచేసి ఒక ఆయిల్ బాటిల్ తీసుకోండి. నేను ఆయిల్ బాటిల్ నేను అభిషేకిస్తాను. అభిషేకించిన తర్వాత మీరు రాసుకోండి మమ కూషిక. ఆయిల్ బాటిల్ తీసుకోండి, నేను అభిషేకిస్తాను. అభిషేకించిన తర్వాత మమ కూరిక జీవ. అభిషేకించిన తర్వాత దయచేసి మీరు తల మీద రాసుకోండి. మీ ఇంట్లో ఉన్న సభ్యులకు రాయండి, నేను చూస్తున్నాను దేవుని శక్తి మీ ఇంట్లో ప్రవేశించడం నేను చూస్తున్నాను. నేను నా దేవుడు చూపిస్తున్నాడు ఈ విషయాలు. నమ్ముటని వల్లైతే నమ్మువానికి సమస్తం సాక్ష్యం. ఓ సిద్ధంగా ఉన్నారా? మరూషిక జీ మలతురిక సబలల కూషి జీ రికసు సిద్ధంగా ఉన్నారా? ఎస్ బ్రదర్, యేసు నామములో ఆయిల్ బాట్ని నేను అభిషేకిస్తున్నాను.
ఈ బిడ్డ మీద, ఈ బిడ్డ కుటుంబం మీద చేయబడ్డ ప్రతి చేతబడి శక్తులన్నీ, శాపాలని యేసు క్రీస్తు నామంలో విరగొడుచున్నాను. ఈ కుటుంబంను అటాక్ చేసే ప్రతి దురాత్మ నశ్వరుడైన యేసు క్రీస్తు నామంలో ఈ కుటుంబం నుంచి బయటికి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కుటుంబంలోకి దేవుని అగ్ని రిలీజ్ చేస్తున్నాను. ఎవరైతే చేతబడి దురాత్మలు పంపించారో వారి వద్దకు తిరిగి వెళ్ళిపోని నశ్వరుడైన యేసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను. ఓ సిస్టర్ సుప్రియా, నేను ప్రార్థన చేస్తుండగా మీ ఇంట్లో దేవుని అగ్ని నేను సంచరించడం నేను చూస్తున్నాను. ఈ అగ్ని దురాత్మలకు తగని నేను చూస్తున్నాను. కానీ వాస్తవానికి సుప్రియ, మిమ్మల్ని చెక్ చేస్తున్నప్పుడు మీ ఒంట్లో కూడా నాకు దురాత్మ కనిపిస్తుంది. మీరు పనిచేయండి, ఒక గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లో ఈ ప్రే చేయబడ్డ ఆయిల్ కొన్ని చుక్కలు పోసుకొని మీరు విశ్వాసంతో నా ఒంట్లో ఏదైనా చీకటి దురాత్మ ఉంటే బయటికి రమ్మని చెప్పండి. మీరు తాగండి. మీరు తాగిన తర్వాత మీకు వాంతి వస్తుంది. మీలో ఉన్న దురాత్మ యేసు నామంలో బయటికి రాబోతుంది. ఓ నశ్వరుడైన యేసు నామంలో మీ కుటుంబం ఓ చేతబడి నుంచి విడిపించబడు గాక. ఆమేన్. ఓ నేను అలాగే నేను లైవ్ లో చూస్తున్నప్పుడు రికసి బల్ల తూషిక జీ మఠు సబకట జీ ఓ కామశిక్షలు పెట్టండి దేవా, నన్ను విడిపించు. కామశిక్షలు పెట్టండి దేవా, నన్ను విడిపించు. నేను మరూషిక జీ నేను లైవ్ లో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను ఆపులో చెక్ చేసినప్పుడు ఈ లైవ్ లో నన్ను తురిక నంబర్ 9 నేను చూస్తున్నాను. నేను పరిశుద్ధాత్మ పడుతున్నప్పుడు నాకు చూపిస్తున్నాడు 9 మెంబర్స్. ఈ లైవ్ లో 9 మంది ఫ్యామిలీస్ చేతబడి ఎఫెక్ట్తో నష్టపడడం నేను చూస్తున్నాను. 9 కుటుంబాలని పరిశుద్ధాత్మదేవుడు నాకు చూపిస్తున్నాడు. మీరు లైవ్లో ఉన్నారు, లైవ్లో ఉన్న వారిలో 9 ఫ్యామిలీస్ చేతబడి వల్ల నష్టపోవడం నేను చూస్తున్నాను. కొన్ని కుటుంబాల్లో రోగాలు నేను చూస్తున్నాను. 2 కుటుంబాల్లో నేను చావులు నేను చూస్తున్నాను. ఇంకొన్ని కుటుంబాల్లో అప్పుల సమస్యలు చూస్తున్నాను. చేతబడి ఎఫెక్ట్ కింద ఉండని నేను చూస్తున్నాను. దయచేసి మీరు ఎక్కడున్నా సరే ఏకీపించండి. ఒకవేళ మీకు చేతబడి ఎఫెక్ట్ ఉందన్న విషయం దేవుడు మీకు బయలుపరిచినా మీకు తెలిసినా కానీ కన్ఫర్మ్ చేయండి. నేను మీకోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు అపవాదిని శిక్షించే రోజు. ఈరోజు అపవాదిని శిక్షించే రోజు. యేసు మీరు అట్లా ఉన్నట్లయితే కన్ఫర్మ్ చేయండి. మీ కుటుంబం మీద కానీ మీ కుటుంబ సభ్యుల మీద కానీ చేతబడి చేసినట్టుగా మీకు తెలిస్తే మీరు కన్ఫర్మ్ చేయండి. నేను 9 ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను. దేవుడు నాకు ఆత్మలో చెప్తున్నాడు ఈ 9 ఫ్యామిలీస్ కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ చేతబడి ఎఫెక్ట్ వల్ల కొంతమందికి బిజినెస్ సమయంగా సాగడం లేదు. ఇంట్లో తగాదాలు నేను చూస్తున్నాను. అప్పుల సమస్య నేను చూస్తున్నాను. కొందరి కుటుంబాల్లో, 2 కుటుంబాల్లో నేను చావులు అంటే అకాల మరణాలు నేను చూస్తున్నాను. మీరు లైవ్లో ఉన్నారు, దయచేసి ఏకిపించండి. మీకు తెలిస్తే కన్ఫర్మ్ చేయండి. ఓ రికస్సు బండనతు షజీ లలతు రికస్స మటుజీ యేసు క్రీస్తు నామంలో దయచేసి మీరు ఏకిపించండి. మీరు ఎక్కడున్నా సరే వెయిట్, నేను ఒక ఫ్యామిలీ నేను చూస్తున్నాను. ఇట్స్ లైక్ మీ ఫ్యామిలీ నేను చూస్తున్నప్పుడు మీ ఫ్యామిలీలో మీ కుటుంబ సభ్యులు మిడిల్ వయసు కాదు, ఎవరి వయసులో ఉన్నవారు వాళ్ళు నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు 30 ఇయర్స్ అని నేను చూస్తున్నాను. 30 సంవత్సరాల వయసు లోపు ఉంటుంది. మీరు లైవ్లో ఉన్నారు, మీ ఒక ఫ్యామిలీ నేను చూస్తున్నాను. మీ ఫ్యామిలీలో 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ కుటుంబ సభ్యులు చనిపోవడం నేను చూస్తున్నాను. అకస్మాత్తుగా చనిపోవడం నేను చూస్తున్నాను. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు. దాని వెనుక చేతబడి ప్రయోగం నేను చూస్తున్నాను. చేతబడి అటాక్ నేను చూస్తున్నాను.
దయచేసి కన్ఫర్మ్ చేయండి, మీ ఇంట్లో ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యుల్లో 30 సంవత్సరాల వయసు లోపున్నవారు అకస్మాత్తుగా మరణిస్తే మీరు కన్ఫర్మ్ చేయండి. నేను చూస్తున్నాను చేతబడి ఎఫెక్ట్ మీ కుటుంబంలో పంచడం నేను చూస్తున్నాను. ఓ రికసి ననతు రికసి బల్లలతో షజి మఠు జబకటసిగా ఆ చేతబడి ఎఫెక్ట్ మిగతా కుటుంబంలో కూడా కుటుంబ సభ్యుల్లో పంచడం నేను చూస్తున్నాను. దయచేసి కన్ఫర్మ్ చేయండి. ఓ లలతు మకూషకజి ఓ విక్టర్ రమ్య కన్ఫర్మ్ చేస్తున్నా మై బ్రదర్ ఖతర్ ఖతర్లో బీచ్ లో 2016 లో చనిపోయారు. ఓ విక్టర్ రమ్య వాళ్ళ బ్రదర్ రాజీవ్ 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి చనిపోయారని ఆమె కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓ విక్టర్ కామెంట్ పెట్టారు, స్టిల్ మాకు రీజన్ తెలీదు బ్రదర్. ఓ సిస్టర్, నేను ఆకలి చెక్ చేసినప్పుడు నాకు విచ్ క్రాఫ్ట్ ఎఫెక్ట్ నాకు తెలుస్తుంది. విచ్ క్రాఫ్ట్ ఎఫెక్ట్ తెరని నేను చూస్తున్నాను. దానివల్ల అక్కడ అకస్మాత్తుగా చనిపోయిన చూస్తున్నాను. లలతూర్రికసి దే షేకి పించండి. ఎవరికైనా సరే ఇదే పరిస్థితి ఉన్నట్లయితే, మీ ఇంట్లో అకాల మరణాలు ఉన్నట్లయితే, అకస్మాత్తుగా మరణించినట్లయితే దయచేసి కన్ఫర్మ్ చేయండి. 30 ఇయర్స్ లోపున్న ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు రాజీవ్ కన్ఫర్మ్ చేశారు. ఓ రేఖ జీబల ఇంకా ఏమైనా ఉంటే కన్ఫర్మ్ చేయొచ్చు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. యేసు క్రీస్తు నామములో తండ్రి మరూషిక జీబలతో షీ యేసు క్రీస్తు నామములో ఈ 9 కుటుంబాలు ఎవరైతే చూపించారో పరిశుద్ధాత్మదేవ, ఈ 9 కుటుంబాలు పనిచేసే ప్రతి చేతబడివి వాడి శక్తులను వాడి క్రియలను నశ్వరుడైన యేసు క్రీస్తు నామంలో లయం చేస్తున్నాను, కాల్చి వేస్తున్నాను, దయించి వేస్తున్నాను. ఆ 9 కుటుంబాల మీదకి దేవుని యొక్క అగ్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఆ కుటుంబాల్లో పనిచేసే ప్రతి చేతబడి శక్తులు ఇప్పుడే నశ్వరుడైన యేసు క్రీస్తు నామంలో నయం కావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ నేను ప్రార్థిస్తుండగా నేను ఒక ఈ కేసులో ఒక కేసు చూస్తున్నా. ఎట్లాగంటే మీ రిలేటివ్, ఎలాగంటే నేను చూసినప్పుడు లైక్ మీకు దగ్గర బంధు మామ వర్స్ అవుతాడు అంకుల్, ఇతను మీ ఆస్తి కోసం మీ జాగ కోసం అతను అక్కసుపడి మిమ్మల్ని మీరు బ్రతుకుంటే ఆస్తి జాగ రాదని మీ పైన చేతపడిచేది నేను చూస్తున్నాను. దీనివల్ల మీ ఇంట్లో చాలా సమస్యలు నేను చూస్తున్నాను. ఎవరైనా సరే ఏకీపించండి. నశ్వరుడైన యేసు క్రీస్తు నామంలో ఈ పిచ్చిన జీవితాల మీద పనిచేసే ప్రతి చేతబడి వాడి శక్తులను వాడి క్రియలను నశ్వరుడైన యేసు నామంలో లయం చేస్తున్నాను. చేతబడి దురాత్మలారా ఈ కుటుంబాలను విడిచి నశ్వరుడైన యేసు క్రీస్తు నామంలో బయటికి రావాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. వాటి మీదకి అగ్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఈ కుటుంబాలను చేతబడి ఎఫెక్ట్ నుంచి యేసు నామంలో విడిపిస్తున్నాను, విడిపిస్తున్నాను. ఓ రికసు బల్లలతో షజీ. ఓ ఇది లైవ్ తెలుగులో లైవ్ స్వాత ప్రవచన స్వస్థత విడుదల. షేర్ చేయండి, గ్రూపుల్లో షేర్ చేయండి, టైమ్లలో షేర్ చేయండి. మీకోసం ప్రవచిస్తాం. ఓ ఓ దేవుడు బయటపరిచిన విషయాలు తెలియచేస్తాము. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఓ రికసి ఓ శ్రద్ధను కన్ఫర్మ్. మై సిస్టర్ హస్బెండ్ చనిపోయారు లాస్ట్ వీక్ లో 26 ఇయర్స్ ఓల్డ్. ఓ రికసి శ్రద్ధను శ్రద్ధ కన్ఫర్మ్ చేస్తున్నారు. వాళ్ళ సిస్టర్ ఒక హస్బెండ్ చనిపోయారు లాస్ట్ వీక్ లో అకస్మాత్తుగా 26 సంవత్సరాల వయసు. ఓ దేవుడు దర్శిస్తున్నాడు. మీపై పనిచేసేటువంటి ప్రతి ప్రయోగాన్ని నశ్వరుడైన యేసు క్రీస్తు నామంలో దేవుడు ప్రతి దుష్టశక్తి బయట రమణాన్ని నడుస్తున్నారు. మరూషిక అదృష్ట ప్రభావమే మీ ఎవరైతే
అకాల మరణంతో చనిపోయారు ఆ ప్రభావము ఆ కుటుంబస్తుల మీద ఉండకుండా ప్రతి దురాత్మను యేసు క్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను ప్రతి డిమన్ ఆఫ్ డెత్ లీవ్ దమ్ రైట్ నౌ ఓ ఆ డెత్ స్పిరిట్ ని ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో ఆ కుటుంబాలను విడిచి వెళ్ళిపోమని నేను ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను ఎవరింట్లో అకాల మరణాలు అకస్మాత్తు మరణాలు సంభవించాయో అవన్నీ కేవలం దురాత్మ ప్రభావం వల్ల కాబట్టి ఆ ప్రభావం యొక్క ఆ ప్రభావానికి కుటుంబస్తులు మిగిలిన కుటుంబస్తులు ఎవరు గురి కాకుండా ఆ యేసు క్రీస్తు నామంలో నేను ప్రతి దురాత్మను డీమన్ ఆఫ్ డెత్ ఐ బైండ్ ఎవ్రీ డీమన్ ఆఫ్ డెత్ యేసుక్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను ఆమేన్ ఓ యేసుక్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను ఆమేన్ ప్రతి ఒక్కరు 100 ఇయర్స్ తో అందరూ జీవించుదురు దేనికి ఆశీర్వాదము ఈ లైవ్ చూస్తున్న వారందరికి అందరి మీద ఉండునుగాక ఆమే బుజ్జి బుజ్జి మిమ్మల్ని ఆకులో చెక్ చేసినప్పుడు బుజ్జి మీరు డిప్రెషన్ నేను చూస్తున్నాను మనో మీద నేను చూస్తున్నాను బుజ్జి మిమ్మల్ని ఆకులో చెక్ చేసినప్పుడు మీ రికసి బల్లల తూషిక దుష్టుడు మీలో మీ పైన ఫైనాన్షియల్ ప్రెషర్ నేను చూస్తున్నాను దేవునికి మీరు ఓ రికసి బల్లలతో ఎవరు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారు బుజ్జి కన్ఫర్మ్ చేయండి మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ నేను చూస్తున్నాను మీ పైన ఆర్థిక పరమైన ఒత్తిడి పడటం నేను చూస్తున్నాను సాతానుడు మిమ్మల్ని బాగా టెన్షన్లో పెట్టడం నేను చూస్తున్నాను కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఓ రిక జిక ఓ మిమ్మల్ని విడిపిస్తాను దేవుడు చెప్తున్నాడు ఓ మీరు నాకు మొరపెట్టిదిరి కనుక నేను మీకు ఉత్తరం ఇచ్చదనని ప్రభు సెలవిస్తున్నాడు బుజ్జి యేసు నామములో మీ అప్పులన్నీ యేసు నామములో తీరాలని నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో మీ సంకటం నుంచి మీరు బయటికి రావాలని నేను ఆజ్ఞాపిస్తున్నా ఓ బుజ్జి కన్ఫర్మ్ చేస్తున్నా మా హస్బెండ్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తున్నా వావ్ దేవునికే మహిమ నేను ఏ సైడ్ మహిమ అంటున్నా అంటే వాళ్ళ నెగిటివ్ సిచ్యువేషన్ బట్టి చెప్పడం లేదు దేవుడు మాట్లాడుచున్నందుకు ఏసైక మహిమని చెప్తున్నాను వింటున్నారా దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి వాళ్ళ పరిస్థితి చెడుగా ఉంటే దాన్ని బట్టి ఏసైక మహిమ చెప్పడం లేదు దేవుడు మాట్లాడుచున్నాడు నాకు ఏం బయటపరిచాడో ఆ విషయాన్ని వాళ్ళెవరో తెలియకపోయినా కానీ లైవ్లో కన్ఫర్మ్ చేసినందుకు దేవుని యొక్క ప్రవచనము వాస్తవమైనందుకు దేవుడే స్వయంగా మాట్లాడుచున్నందుకు నేను అందరు బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నాను కానీ మీ సిచ్యువేషన్ లేక మీ ఇంట్లో ఎవరో ఇబ్బందిగా ఉంటే దాన్ని బట్టి కాదు కొంత మూర్ఖులు ఉంటారు వాళ్ళకి ఆ కామన్ సెన్స్ ఇట్స్ నాట్ కామన్ టు ఎవ్రీబడి అది కామన్ గా అది పనిచేయదు దయచేసి అర్థం చేసుకోండి బుజ్జి నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ హస్బెండ్ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు నేను చూస్తున్నాను దేవుడు మా రూషికజీ నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ గతంలో చాలా ఓ భయంకరమైన సంఘర్షణ గుండా వెళ్ళడం నేను చూస్తున్నాను మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు రికసి బల్లలకు ఏంటి నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు పారిపోయిన సంఘటన నేను చూస్తున్నాను మిమ్మల్ని మీ హస్బెండ్ నేను చూస్తున్నప్పుడు గతంలో రికసి బల్లలక మీరు ఇట్లా పరిగెత్తన నేను చూస్తున్నాను అదేంటని చూస్తున్నప్పుడు అది ఏదో పరిగెత్తుతూ వెళ్తున్నారు గతంలో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా అప్పుల వల్ల పారిపోయేటువంటి సిచ్యువేషన్ ఏమైనా మీకు వచ్చిందా కానీ బుజ్జి దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మీ సంకటాన్ని చూశాడు దేవుడు మీ సంకటాన్ని చూశాడు మీ కన్నీరు చూశాడు మీ పోరాటం చూశాడు అరిక జీ కళ్ళలతో నేను చూస్తున్నాను దేవుడు మీకోసం సహాయం తీసుకురావడం నేను చూస్తున్నాను మీ పోరాటాలన్నీ ఈ సంవత్సరంలో తీరడం నేను చూస్తున్నాను ఈ సంవత్సరంలో విడుదల సంవత్సరంగా మీకు ఉండబోతుంది హల్లెలూయా ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే దయచేసి సేవించండి మన సేవించే దేవుడు కఠినాకుడు కాదు కరుణామయుడు మన సేవించే దేవుడు ఓ పట్టినట్టు ఉండే దేవుడు కాదు ఆయన దయామయుడు మీ సంకటం చూశాడు మీ కన్నీరు చూశాడు మీ బాధను చూశాడు ఈ లైవ్లో మా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రంగ ప్రవేశం చేస్తూ మీ సిచ్యువేషన్ నుంచి విడిపిస్తున్నాడు యేసు నామములో మీకు ఎవరికైనా అప్పులు ఉన్నట్లయితే దయచేసి ఏకీపించండి యేసు నామములో
మీ జీవితాల్లో పనిచేసే ప్రతి అప్పుల శాపాన్ని నసరేయుడైన యేసు క్రీస్తు నామంలో నేను కొట్టి వేస్తున్నాను. అప్పుల దురాత్మల్ని ఈ బిడ్డల్ని విడిచి బయటికి రమ్మని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. నేను అలాగే చూస్తున్నాను ఒక సిస్టర్ విజయ. సిస్టర్ విజయ, నేను ఎందుకు మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ చూస్తున్నాను నిజమేనా? కొద్ది రోజులుగా మీరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు, నిజమేనా సిస్టర్ విజయ? కన్ఫర్మ్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ మధ్య నేను బాగా మిస్అండర్స్టాండింగ్స్ చూస్తున్నాను నేను. సిస్టర్ విజయ, జస్ట్ కన్ఫర్మ్ చేయండి. ప్రతి దురాత్మను యేసుక్రీస్తు నామములు మేము బంధించబోతున్నాం. మీరు మాతో పాటు ఏకీభవించినప్పుడు మీరు కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నారు. నేను మీ మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ చూస్తున్నాను. అలాగే నేను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నాను. 3 వారాల నుంచి మీరు మాట్లాడుకోవడం లేదు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ దాదాపు 3 వీక్స్ నుంచి మీరు మాట్లాడుకోవడం లేదు. ఒక చిన్న ఇష్యూని బట్టి అది పెద్ద గొడవ అయిపోయి 3 వీక్స్ నుంచి మీరు మాట్లాడుకోవడం లేదు. ఎవరది? కన్ఫర్మ్ చేయండి. మీ కొంప కొల్లేరు కాకముందే కన్ఫర్మ్ చేయండి. ఓ విషయ కన్ఫర్మ్ చేస్తున్నా. ఎస్ సిస్టర్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇంకో సిచ్యువేషన్ ప్రాఫిట్ చెప్పారు, 3 వీక్స్ నుంచి మాట్లాడుకోవడం. 3 వారాలు మాట్లాడుకోవడం. మీ ఇంట్లో సాతాను తిష్ట వేశాడు. దయచేసి కన్ఫర్మ్ చేయండి. మీరు లైవ్ లో ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ 3 వారాల నుంచి చిన్న గొడవ పట్టి మాటలు లేవు. ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ మీరు 3 వారాల నుంచి మీరు మాట్లాడుకోవడం లేదు. దయచేసి కన్ఫర్మ్ చేయండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్లాన్ వేశాడు, తిష్ట వేశాడు, కన్ఫర్మ్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాను. ఓ విజయ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ట్రూ సిస్టర్. కన్ఫర్మ్ చేస్తున్నారు. వావ్, దేవునికి మహిమ, దేవునికి ఘనత. అంటే దేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అది నిజమని వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. నిజమని కన్ఫర్మ్ చేస్తున్నందుకు దేవునికే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు మీ ఇంట్లో తిష్ట వేశాడు. అంటే మీరిద్దరు కలిసే ఉన్నారు, విడిపోలేదు, మాట్లాడుకోవడం. ఒకే కొంపలో ఉన్నారు, అంటే ఒకే ఇంటిలో ఉన్నారు, కానీ మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. ఎవరది? కన్ఫర్మ్ చేయండి. మీ మధ్య సాతానుడు భయంకరంగా ప్లాన్ వేశాడు. చిన్న ఇష్యూ అది. చిన్న ఇష్యూయే, కానీ ఇష్యూ చిన్నదే, కానీ అది సమస్య పెద్దగా ఉన్నారు. దయచేసి కన్ఫర్మ్. నేనే అని కామశిక్షలు పెట్టండి మీకోసం. ఎన్ఈఎన్ఈ అని కామశిక్షలు పెట్టండి. దేవుడు మాట్లాడుచున్నప్పుడు తన దాచుకొనివాడు వర్దిల్లాడు, ఒప్పుకొనివాడు వర్దిల్లుతాడు. దేవుడు బయలుపరిచాడంటే సిగ్గుపరచడం కోసమో, అవమానించడం కోసమో, ఎగతాలు చేయడం కోసమో, బహిరంగంగా బజారు తీర్చడం కోసమో కాదు. దేవుడు బయలుపరిచాడంటే నిన్ను దేవుడు చూశాడు, నీ పరిస్థితి చూశాడు. అందుచేతే ప్రవక్తల ద్వారా ఆ విషయాలను దేవుడు ప్రస్తావిస్తున్నాడు. మేము మాట్లాడుచున్నామంటే ఓన్లీ మా లిప్పు ఇవన్నీ ప్రభుకి ఇచ్చాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మా ద్వారా మాట్లాడుచున్నాడు. 3 వారాల నుంచి మీరు మాట్లాడుకోవడం లేదు, కన్ఫర్మ్ చేయండి. నేను ఒక సిస్టర్ కోసం ప్రార్థన చేస్తాను. నేను రిఖ్యాసు ప్రవీషి రఖి అందరూ ఫాదర్ రైట్ నౌ ఆ సిస్టర్ విజయ పనిచేస్తున్న ప్రతి దురాత్మ, ప్రతి దురాత్మ యేసు క్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి దురాత్మ బయటికి వచ్చునుగాక, బయటికి వచ్చునుగాక, బయటకు వచ్చునుగాక. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చే ప్రతి దురాత్మను ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను. కుటుంబాన్ని విడిచి ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దయచేసి కామశిక్షలు పెట్టండి. ఓ జేవా నాతో మాట్లాడు. ఓ నేను మీరు కామెంట్స్ ఎవరైతే పెడతారో వారికి వారికి ఈ సంవత్సరం ఓ ఫాస్ట్ గా ఒక ప్రవచన వాకు దేవుడు రిలీజ్ చేస్తాడు. ఓ మా షుక జీ
మలుతురి కసి ప్రీతి ప్రీతి. నేను చూస్తున్నప్పుడు ఈ సంవత్సరము నేను మీ కుటుంబంలో మీ జీవితంలో సంతోషం నేను చూస్తున్నాను. నష్టరైన యేసు నామములో సంతోషం మీలోనికి వచ్చును గాక. ఓ రికస్సు లలతూరి కసి బన దెబోరా దెబోరా. నేను చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఒక మెట్టు పై తీసుకురా నేను చూస్తున్నాను. మీ యొక్క పరిస్థితి మారబోతుంది నసరేణ యేసు క్రీస్తు నామంలో. సోదరి సోదరులారా, మా టైం అయిపోతుంది కాబట్టి దయచేసి ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్లో ఉన్నారో మీరు కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఒక ప్రవచన వాకు నేను రిలీజ్ చేస్తాను, ఒక ప్రవచన వాకు నేను రిలీజ్ చేస్తాను. మీరు నమ్మండి, నమ్ముటం ఏవాళ్ళైతే నమ్ము వాడికి సమస్తమును సాధ్యము. హల్లెలూయా. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. హల్లెలూయా. నేను ఎవరిని నమ్మాను? ఆ దేవుణ్ణి నేను పూర్తిగా విషయాలు నేను నమ్ముతున్నాను. ఆమే. మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు చూస్తారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు నేను ప్రమోషన్ చూస్తున్నాను. రిసీవ్ యువర్ ప్రమోషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సతీష్ కుమార్ సతీష్ కుమార్, నేను ఆత్మ చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఓ లలతుర్రిక, మీ అప్పుల సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించడం నేను చూస్తున్నాను. ఓ పొందుకోండి పొందుకోండి, యేసు క్రీస్తు నామంలో పొందుకోండి. హల్లెలూయా హల్లెలూయా. మరుషిక జీబర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టండి. ఓ నేను పెట్టిన వారి కోసం ప్రత్యేకంగా ప్రవచన వాకు రిలీజ్ చేస్తా. మదిర మదిర మనుతురిక జీ మనుష జీ లలకూష. దేవుడు సరివిస్తున్నాడు. ఓ లలకూష జీ మటు నీ పిండి పిసుకు తొట్టియు నీ గంపయు దీవించబడను. నేను చూస్తున్నాను దేవుని యొక్క దీవెన మీ యొక్క వ్యవహారాలపైన బలంగా ఉండబోతుంది. వావ్ హల్లెలూయా. వరలక్ష్మి వరలక్ష్మి, మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను చింత చూస్తున్నాను, కానీ మీ చింతలన్నీ తీరిపోయే సమయం వచ్చే ఉంది. హల్లెలూయా. మీ చింతలన్నీ దేవుడు తీర్చే సమయం. ఓ రీకా సీపలాల, మీరు చాలామంది అంటున్నారు ప్రవక్త గారు మాకు ప్రవచించండి, మా కోసం ప్రార్థన చేయండి అని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎస్, మీకోసం ప్రవచించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఈ లైన్లో ఇక సూపర్ అంత అందరికి మేము ప్రవచించడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి మీకోసం సువర్ణ అవకాశం ఏంటంటే, ప్రతి వారం గురువారం శుక్రవారం శనివారం బేదల్ టవర్ చర్చ్ బాలాజీనగర్ యాప్రాల్ సికింద్రాబాద్ తెలంగాణ ఇండియాలో, బాలాజీనగర్ సికింద్రాబాద్లో, యాప్రాల్ సికింద్రాబాద్లో ప్రతి గురువారం శుక్రవారం శనివారం ఎవరికైతే ప్రవచనం కావాలనుకుంటున్నారో, ఎవరికైతే ఎవరైతే దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నాకు స్వస్థత నేను పొందుకోవాలి, నాకున్న సమస్య నుంచి విడిపించబడాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిజినెస్ బాగు కావాలి, సమస్య నుంచి విడుదల పొందాలనుకున్న వారి కోసం సువర్ణ అవకాశం. ప్రతి వారం గురు శుక్ర శని, ఇది బంగారు అవకాశం, ఇది సువర్ణ అవకాశం. మీకోసం మేము ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాం. మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ అపాయింట్మెంట్ మేము ఇస్తున్నాము ప్రతి గురువారం శుక్రవారం శనివారం. సో కాబట్టి మీరు ఎవరికైనా సరే, మీరు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నట్లయితే వారికి ఎలాంటి ఫోన్ అపాయింట్మెంట్స్ లేవు. సో కాబట్టి మీరు పైన వాట్సాప్ నెంబర్ ఉంది, ఈ వాట్సాప్ నెంబర్కి పర్సనల్ అపాయింట్మెంట్ అని మెసేజ్ మీరు టెక్స్ట్ చేయండి. మెసేజ్ చేస్తే మరి మా వారు మీకు అది డీటెయిల్స్ పంపిస్తారు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా ఓ రికస్గా గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ మా షెడ్యూల్ బట్టి ఎక్కడ అన్న అంటున్నారు. ఓ ఇది ఎక్కడంటే బాలాజీ నగర్ యాప్రాల్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ ఎక్కడ మీకు తెలుసు కదా, సికింద్రాబాద్లో యాప్రాల్ ఉంటుంది, యాప్రాల్ తర్వాత బాలాజీ నగర్ ఉంటుంది, ఆ బాలాజీ నగర్లో బేతల్ టవర్ చర్చ్ ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ మీరు ఈ ప్రాఫెట్ జిఎం మోసెస్ పేజ్కి వెళ్తే పైన మీకు మా చర్చ్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ తీసుకొని మీరు రావచ్చు. కానీ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్గా నేను ప్రాఫెట్ జిఎం మోసెస్ అండ్ నా వైఫ్ ప్రాఫెట్ సమయ మోసెస్ మీకు సమయం కేటాయిస్తాం. సుమారు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ సేపు, ఒక గంట సేపు, అర్ధగంట నుంచి గంట సేపు సమయం కేటాయించి మీకు ప్రవచిస్తాము,
ఓ యేసునామములో మీరు స్వస్థ పొందుకోవచ్చు, విడుదల పొందుకోవచ్చు. అనేక మంది వస్తున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఇది సువర్ణ అవకాశం, ఇది బంగారు అవకాశం. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఈ కామెంట్ సెక్షన్లో కాదు, మీరు పెట్టాల్సింది పర్సనల్ అపాయింట్మెంట్ అని. వెరీ గుడ్. కానీ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి పర్సనల్ అపాయింట్మెంట్ అని మెసేజ్ పంపండి. పంపిన తర్వాత మా వారు మీ మెసేజ్ చూసి మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ పంపిస్తారు, లొకేషన్ మ్యాప్ పంపిస్తారు. కొంచెం బేసిక్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అది చేసిన తర్వాత మా స్టడీ చూసి వాళ్ళు ఈరోజు గురు శుక్రశనిలో ఈరోజు ఈ టైం అని ఒక 1 అవర్ టైం మీకు కేటాయిస్తారు. ఆ టైంకి ముందే మీరు రావాలి. వచ్చినప్పుడు మీకు సమయం కేటాయిస్తాము, మీరేం మాట్లాడద్దు, దయచేసి గుర్తుంచుకోండి. పాస్టర్ వద్దకు వెళ్ళినప్పుడు మీరు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాలి. ఓకే, నిజమైన ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి, చెప్పింది కన్ఫర్మ్ చేయాలి. మీరు చెప్తే అది ప్రేయర్ రిక్వెస్ట్ అవుతుంది, మేము చెప్తే అది ప్రవచనం అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు చెప్తే అది ప్రేయర్ రిక్వెస్ట్ అవుతుంది, మేము చెప్తే అది ప్రవచనం అవుతుంది. సో కాబట్టి ఎవరైనా సరే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశము, దేవుని యొక్క అభిషేకం బలంగా పనిచేస్తుంది. చేతబడి సమస్యలతో పీడించబడుతున్నారా? మ్యారేజ్ కాకుండా మీ ఇళ్ళల్లో మ్యారేజ్ కాకుండా ఉంటున్నారా? లేక మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ పరాయస్త్రీ సంబంధంలో ఉంటున్నారా? లేక మీ భార్య పరాయ పురుషులతో తిరుగుతున్నారా? లేక మీకు సంతానం లేదా? లేక బిజినెస్ ప్రమాణం సాగడం లేదా? లేక జాబ్ లేకుండా ఉంటున్నారా? చేతబడి ఎఫెక్ట్ వల్ల మీరు నష్టపోయి ఉంటున్నారా? ఇంకా మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? లేక మీ పిల్లలు ఇంకా సెటిల్ కాకుండా ఉన్నారా? సమస్య ఏదైనా సరే నసరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ సమస్యలకు సమస్త పరిష్కారం ఉంటుంది. హల్లెలూయా! సమస్త పరిష్కారం ఉంటుంది. అప్పుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక ఎదుగుదల లేకుండా బాధపడుతున్నారా? పీడకలలో మిమ్మల్ని పీడిస్తున్నాయా? నిద్రలేని సమస్య మీకుందా? ఎన్ని స్కానింగ్లు చేసినా కానీ రోగం తెలియకుండా నొప్పులతో, ఒంటి నిండా నొప్పులతో బాధపడుతున్నారా? లేక ఆరోగ్య సమస్య ఉండి స్వస్థత కోసం ప్రాపులాడుచున్నారా? ఓ జీసస్! లేక మీ కుటుంబము ఓ ఆర్థికంగా బలపడాలని కోరుచున్నారా? మీ కోరిక ఏదైనా సరే, మీ ప్రార్థన మనవి ఏదైనా సరే, మీ సమస్య ఏదైనా సరే, నసరేయుడైన యేసు నామములో మనవి చేస్తున్నాను. అపాయింట్మెంట్ తీసుకోండి, బేతల్ చర్చ్ వచ్చి రండి. గురువారం, శుక్రవారం, శనివారం 1 అవర్ టైం మీకు కేటాయించబడుతుంది. కుటుంబాల్లో ఉన్న ప్రతి శాపం, అప్పుల శాపం, మ్యారేజ్ శాపం, పెళ్లి కాని శాపం, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టని శాపం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు ఎదుగుదల లేని శాపం, ఏ శాపమైనా సరే నసరేయుడైన యేసు క్రీస్తు నామంలో విరగొట్టబడుతుంది. ఓ రికాజి, మిమ్మల్ని పీడించే ప్రతి దురాత్మ మిమ్మల్ని విడిచి, మీ కుటుంబాలను విడిచి, మీ కుటుంబస్తులు వారిలో నుంచి విడిచి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ సువర్ణ అవకాశం మిస్ కాకండి. మీరు సంవత్సరం యొక్క ఆరంభంలో ఉన్నాం. సో కాబట్టి దేవుని ప్రేరణ ప్రకారం మేము వ్యక్తిగతంగా చాలా మందికి పరిచయం చేయాలని మేము ఆశపడుతున్నాం. సో కాబట్టి గురు, శుక్ర, శనివారం ఈ 3 రోజులు మీకోసమే టైం కేటాయిస్తున్నాం. సో కాబట్టి మీరు సమయం తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారికి ఫోన్ అపాయింట్మెంట్స్ లేవు, అది బయట రాష్ట్రాల వారికి, బయట దేశాల వాళ్ళకి మాత్రమే. సో మీరు ఇప్పుడే ఈ లైవ్ అయిపోగానే మర్చిపోకండి, పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈరోజు ప్రొఫెషన్ రాకపోతే, డైలీ ప్రొఫెసీ రాకపోయినట్లయితే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఈరోజు ప్రవచనం మెసేజ్ పెట్టండి, మా వారు రోజు మీ ప్రవచనం పంపిస్తారు. మీకు వెంటనే అపాయింట్మెంట్ కావాలంటే మీరు మర్చిపోకండి, ఈ లైవ్ అయిపోగానే వెంటనే మొబైల్ ఆన్ చేసి, ఆన్లైన్ ఉంది, ఓ వాట్సాప్ నుంచి మీరు వాట్సాప్ మెసేజ్ పంపండి, పర్సనల్ అపాయింట్మెంట్ అని. మీరు త్వరగా పంపిస్తే త్వరగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. తెలుగు వారికి ఫోన్ అపాయింట్మెంట్ లేదు. లేట్గా పంపిస్తే లేట్గా దొరుకుతుంది. సో పంపించండి, డీటెయిల్స్ పంపిస్తాము. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. గుర్తించుకోండి, యెషయా 60:20 ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తము లైనవే.
హల్లెలూయా. యెషయా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, యెషయా 60:20. Yes, అవును, నా దుఃఖ దినములు సమాప్తమైనవి. సమాప్తమైనవి ఈ రోజు నుంచి. ఆమేన్. ఈ సంవత్సరంలో నో మోర్ టియర్స్. Yes. మీ కన్ను నీవు ఇక మీదట ఎన్నడూను కన్నీళ్లు విడువవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించగాక. నెక్స్ట్ ట్యూస్డే, వచ్చే ట్యూస్డే మంగళవారం రాత్రి 8 గంటలకు ఇంగ్లీష్లో లైవ్ ప్రొఫెసీ హీలింగ్ డెలివరెన్స్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఐల్ మీట్ యూ దెన్. టేక్ కేర్. హల్లెలూయా. హ్యాపీ సండే. హ్యాపీ సండే. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.